నిన్నమన్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఆర్వాటం చేసిందిగా బహుజన వీరుడు పాపన్న గౌడు జయంతి ఉత్సవాలు చేస్తున్నామని మొత్తం రాష్ట్ర తెల్లబట్టలందరూ నల్లబెట్టి ఆర్భాటం చేసింది. ఇదేమిట్రా నాయన ఇంత తొందరగా ఈ బీసీల మీద ఈ తెలంగాణ చరిత్ర మీద వీళ్ళకు గౌరవం కలిగింది, వాళ్ళని కనీసం వీళ్ళని వెనకకు చూసే సమయం వీళ్ళకి దొరికింది అనుకున్నా ఏం లేదు. అది 10 రోజుల కిందనే వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే మునుగోడు ఉప ఎన్నిక సిద్ధపడ్డది తయారైంది. మునుగోడులో అత్యధికంగా గౌడ్స్ ఓట్లు ఉన్నాయి, దాదాపు 30-33 వేల ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ తాయిలం పెట్టాలి, చెవిలో పూలు పెట్టాలని ఏం చేయాలి, వాళ్ళ కుల నాయకుడిని కుల వీరుణ్ణి మనం పొగడాలి. అందుకని చాలా అప్పటికప్పుడు ఏమనుకున్నారో ఆ పాపన్న గౌడ్ను బయటికి తీసారు. అది ఒరిజినల్ డేట్ కూడా కాదు, ఒరిజినల్ డేట్ ఎవరికి తెలియదు, మనకు అవసరానికి అనుకూలంగా పెట్టుకున్నారు. చాలా పాపన్న గౌడ్ బతుంటే ఫలాన్ రోజే ఫిక్స్ చేసుకున్నారు, మొత్తం ఓ ముఠాకి అప్పగించారు. ఇక దాన్ని వీరుడు శూరుడని ఇక వీళ్ళకి అనుకూలంగా బజాయించారు. అది కాకుండా నల్గొండ జిల్లాలో మునుగోడు చుట్టుపక్కలనే పాపన్న గౌడు జయంతి ఉత్సవాలు జరుగుతాయి, తెలంగాణ మొత్తం జరగవు. ఇక్కడ అన్ని పార్టీలు కొంత టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా లాస్ట్కు చేయి కలిపారు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడైతే ఇప్పుడు నల్గొండ జిల్లాల మంత్రి జగదీశ్వర్ రెడ్డి అయితే గుడ్డలు దించుకున్నాడు. ఇక పాపన్న గౌడు వీరుడు శూరుడు ఇట్లా అట్లా అని ఆయన ఇప్పుడు ఎవరు ఇక్కడ నల్గొండ ఎమ్మెల్యే ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఏ కొరడాతోటి పల్లా కొట్టుకున్నాడు. ఇక పాపన్న గౌడ్ ఎంత గొప్పవాడు అని చెప్పుకోవడం ఇదంతా ఏమిటి, మునుగోడు ఓట్ల కోసం. మునుగోడులో గౌడ ఓట్లు ఉన్నాయి, ఆ గౌడ ఓట్లకు గాలం వేయడానికి ఇప్పుడు పాపన్న గౌడ ఉపయోగపడ్డాడు. మనకు ఎంతసేపు ఉన్నా మన అవసరాలకు ఉన్నో ఉన్న చరిత్రలు తీసుకొచ్చి వాడిని ముందల పెట్టుకొని వాడిని చూపించి మనం దొబ్బిపోవడం తప్ప మనసులో నుంచి చరిత్ర మీద గౌరవం లేదు, అసలు చరిత్ర మీద వీళ్ళకి అవగాహన కూడా లేదు. ఇవన్నీ ఒక్కొక్కటి జనానికి అర్థమవుతున్నప్పుడు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఆ ఓటర్లు మాత్రం నమ్ముతారు, అబ్బా పాపన్న గౌడు వీళ్ళు చేశారు ఇక మేమంతా ఓట్లేస్తామని. ఇక ఆయన నిన్న మన ఏదో నల్గొండలోనే మీటింగులు పెట్టి ఈ పాపన్న గౌడ్ దానికి పెట్టి ఇక ఇదంటే మొదటిసారి చేసినా కానీ నెక్స్ట్ టైం మాత్రం బ్రహ్మాండంగా విగ్రహం పెట్టి చేస్తాం. ఆ నెక్స్ట్ టైం రాముడు రాకాశివుడు మునుగోడు ఎన్నికైతే మళ్ళీ కలుస్తారు వీళ్ళు, మళ్ళీ గుర్తుంటుంది వీళ్ళకు. ఇంకో ఎన్నిక వస్తుంది అక్కడ కులం ఓట్లు అక్కడ ప్రాంతాన్ని బట్టి అక్కడ కొత్త విషయం వేస్తారు, ఎప్పుడు పులేశమే. సో ఇది పాపన్న గౌడు ఇప్పటికీ తెర మీదకి రావడానికి కారణము ఇక్కడ చరిత్ర మీద వీళ్ళ గౌరవం ఉండి కాదు, అవగాహన ఉండి కాదు, ప్రేమ ఉండి కాదు, కేవలం మునుగోడు ఉప ఎన్నికలో గౌడ కులస్తుల ఓట్లను దొబ్బడానికి ఇది ప్రభుత్వం చేసిన ప్రయత్నం. ఇది ఒక రకంగా టీఆర్ఎస్ పండుగనే చేసుకున్నారు. సదూరా అనే టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా నిన్న పాపన్న గౌడు చరిత్ర మీద అద్భుతమైన ఉపన్యాసాలు నిన్న ఇచ్చిండ్రు, పత్రికలు కూడా కవర్ చేసినాయి, మీడియాలో కూడా మ్యాక్సిమం కవర్ చేసినాయి. ఇది అసలు పాపన్న గౌడు జయంతి ఉత్సవాల వెనక ఉన్నటువంటి రహస్యం.